సార్ వాంటెడ్ పండుగాడు గురించి లైక్ ఫుల్ ఆల్ ద సీనియర్ కమిడియన్స్ ఒక్క చోట ఉన్నారు, సో ఆబ్వియస్లీ ఫన్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ ఫ్లేవర్ కొంచెం టచ్ అయింది కాబట్టి చిలుకులు, సో అలాగే ఫుల్ ఆన్ కలర్ఫుల్ గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. వాంటెడ్ పండుగాడు గురించి నాకు ఆ పోస్టర్ చూడగానే కలర్ఫుల్ అంటే మొత్తం కామెడీ అంతా ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది అందరూ కలిసి యునో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అలా వెళ్తే వాళ్ళు నవ్వు చూసి ఇంకా మనకి నవ్వు వస్తుంది, సో అలా ఎంజాయ్ చేస్తారు ఫిలిం. ఫిలిం మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సో సాంగ్స్ కానీ కలర్ఫుల్ గా అంతా, సో ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్, బాగా ఎంజాయ్ చేస్తారు. సోషల్ మీడియాలో నాకు మెన్షన్స్ వస్తాయి కదా స్టోరీస్ అండ్ ఆల్, ఎవ్రీబడి సాంగ్ గురించి చాలా వరకు ఇట్స్ వెరీ వైరల్ అనమాట, రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు టిల్ డేట్ ట్రెండింగ్ సోషల్ మీడియా. నా దృష్టిలో పరుగు పరుగు కూడా యూట్యూబ్ లో వాళ్ళకి తెలీదు, థియేటర్ కి వెళ్ళి చూస్తే దాంట్లో కూడా చాలా కామెడీ. ఇదొద్దని డైరెక్ట్ గారు సాంగ్ కూడా పెట్టాం, మూడు రోజులు అదే పాడతాం సార్. అమ్మాయి డైరెక్టర్ గారు సుధీర్ గారు అది ఆ సాంగ్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు ఆ రోజు ఆ సీన్ లో, సో నేను అది ఇట్ వాస్ స్టక్ ఇన్ మై మైండ్ కంటిన్యూస్ గా నెక్స్ట్ 3 డేస్ అదే పాట రిపీట్ మోడ్ అన్నమాట. ఓ ప్రేమ తెలుసా, సో నైస్ కాదు. మీరు ఎందుకు స్టెప్ చేయలేదు నేను అడగలేదు, డ్యాన్స్ రాదు దాన్ని కూడా. ఒక సాంగ్ గురుగారు చేశారు కదా, సో యా మా థీమ్ సాంగ్ వాంటెడ్ పండుగ థీమ్ సాంగ్, సో సరే ఆల్మోస్ట్ హాఫ్ ద సాంగ్ సరే కంపోజ్ చేశారు. మా సార్కి నెక్స్ట్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు వచ్చింది. వాటర్ పక్కన సార్ మేమందరం వస్తాం ఒక ఎత్తు, సార్ ఆ పైనుంచి కిందకు వచ్చి అంతసేపు మళ్ళీ స్టెప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కారు. అందరికన్నా ఫస్ట్ వచ్చారు మళ్ళీ ఫస్ట్ వెళ్ళారు పైకి. కానీ సుఖ పెట్టడం సార్ ఓ సినిమాలో సార్ క్యారెక్టర్ ఉంటుంది, నేను ఈ కుక్కని ఉంచుకుంటున్నాను అనకూడదు మేడం, పెంచుకుంటున్నాను.